హాయ్ అండి, వెల్కమ్ టు అర్ణ కిచెన్. ఈరోజు చికెన్ 65, అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, వన్ స్పూన్ మైదా, వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం ఆయిల్, ఇది మొత్తం కలిసేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యి ఒక గంట పాటు ఇది నానాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం అంతా పట్టి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని మనం ఇలా ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క పీస్గా వేసి, ఎక్కువ ఆయిల్ వేయలేదండి, నేను కొంచెమే వేసాను. ఇలా ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగాలి. క్రిస్పీగా వేగినాక తీసుకుందాం. వేయించుకున్న చికెన్ తీసామండి, బౌల్లో తీసుకున్నాం. దీంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, రెండు ఎల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో వేసుకోవాలి. లైట్గా కొంచెం కొంచెం ఇది వేసుకోవటం వల్ల స్పైసీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ 65. దీన్ని మంచిగా మిక్స్ చేయండి. రెడీ అయిందండి చికెన్ 65. చాలా టేస్టీగా ఉండే చికెన్ 65 ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అర్ణా కిచెన్. థ్యాంక్ యూ.